గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇప్పుడు మనం స్పెక్ట్రా గ్రూప్ సంస్థ వాళ్ళు డెవలప్ చేసినటువంటి డిటిసిపి అప్రూవ్డ్ అవార్డ్ దగ్గర ఉన్నాం. ఇది NH 44 కానుకొని ఉందండి లేఅవుట్. ఇది 36 ఎకరాలు ప్రజెంట్ అప్రూవల్ ఉంది, ఇంకా ఎక్స్టెన్షన్ 12 ఎకర్స్ ఉంది. మొత్తం టోటల్ 50 ఎకర్స్ మనకు లేఅవుట్ డెవలప్మెంట్ ఉంది. ఈ లేఅవుట్ వచ్చేసి మనకు షాద్నగర్ టోల్గేట్ కాన్ జస్ట్ 500 మీటర్ దూరంలో ఉంటుంది అండ్ NH 44 కానుకొని ఉంది. ఇది ఇది అండి సైటు. ఇక్కడ మనం దీంట్లో మినిమం 33-40 ఫీట్స్ రోడ్ విత్ సీసీ రోడ్స్తో డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి రోడ్ కటింగ్స్ అయిపోయినాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది. ఇప్పుడు అవెన్యూ ప్లాంటేషన్ ఉంది, డెవలప్మెంట్ వర్క్ కూడా ప్రోగ్రెస్లో ఉంది. ఇప్పుడు దాదాపు 70% డెవలప్మెంట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా చిన్న చిన్న మైనర్ డెవలప్మెంట్స్ 30% వరకు ఉంటాయి. రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇది డిటీసీపీ అండ్ రేరా అప్రూవ్డ్ లేఅవుట్. ఇది దీంట్లో వచ్చేసి మనకు ప్రైస్ వచ్చేసి బిజినెస్ క్లాస్లో 18,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది అండ్ రెసిడెన్షియల్ క్లాస్లో వచ్చేసి 15,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఇప్పుడు మనం సైట్లోనే వెళ్తున్నాము. ఈ సైట్ హైలైట్స్ వచ్చేసి మనకు ఇది మన దేశంలోనే లాంగెస్ట్ నేషనల్ హైవే అయినటువంటి NH 44 కానుకొని ఉంది అండ్ ప్రపోజ్డ్ హైదరాబాద్ త్రిబులార్కు జస్ట్ 500 మీటర్ దూరంలో ఉంటుంది అండ్ షాద్నగర్ రైల్వే స్టేషన్కి జస్ట్ 6 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అండ్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు జస్ట్ 35 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇంకా ఈ షాద్నగర్ సరౌండింగ్స్లో ఆల్రెడీ ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్ ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా ఫ్యూచర్లో ఎన్నో కంపెనీస్ రాబోతున్నాయి, లైక్ అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ లాంటి ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా నెలకొల్పనున్నారు. ఇది కమింగ్ 2-3 ఇయర్స్లోనే మనకు లాంచ్ స్టార్ట్ కాబోతున్నాయి. ఈ ప్రపోజ్ RERA కూడా వితిన్ 2-3 ఇయర్స్లో కంప్లీట్ అయినా కూడా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది 20 లక్షలకు ఖచ్చితంగా 40 లక్షలు ఈజీగా ప్రాఫిట్ వచ్చే సైట్ అండి ఇది. ఎందుకంటే భూమి మీద అనేది ఎక్కడ పెట్టినా పెరుగుతుంది, కానీ మీ తెలివైన వాళ్ళు పెట్టేది ఏంటంటే జస్ట్ ఎక్కడ డెవలప్మెంట్ వస్తుంది చూసుకొని పెట్టాలి, ఆ సైట్ లొకేషన్ ఎక్కడ ఉంది చూసుకొని పెట్టాలి. కాబట్టి మీరు సైట్ విజిట్ చేసుకొని డెవలప్మెంట్ ఇప్పుడున్న రేట్లు అయిందంటే జస్ట్ ల్యాండ్